మన దేశంలో మత సామరస్యం వెల్లివేరుస్తుందనడానికి గుర్తుగా తాజాగా ఒక ఘటన జరిగింది. ఈద్ అల్ హజా పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు గణేష్ మండపంలో నమాజ్ చేశారు. సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్గా మారింది. ఈ ఫోటోలో వినాయక విగ్రహం ముందు ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ముంబై పోలీసులు ఈ ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ముంబై మహానగరం గణేష్ ఉత్సవాలకు పెట్టింది పేరు. మత సామరస్యానికి గుర్తుగా ఈ చిత్రం నిలిచింది. దీనిని మీరు మేము స్ఫూర్తిగా తీసుకోవాలి అని కామెంట్ చేశారు. ఈ ఫోటోను నెటిజన్లు అమితంగా ఇష్టపడుతున్నారు. ఈ విధంగా ముస్లిం సోదరులు గణేష్ మండపంలో ప్రార్థనలు చేయడం ఇదే తొలిసారి. దీనికి ముందు 2015లో కొలాబ్లోని ఒక మసీదులో ప్రార్థనలు చేయడానికి వచ్చిన ముస్లిం సోదరుల సంఖ్య కంటే అధికంగా ఉంది. దీంతో సమీపంలోని గణేష్ మండపంలోని వారు సైతం ప్రార్థనలు నిర్వహించారు. ఇలా ఎలాంటి భేదాలు లేకుండా ఒకరి మతాలు ఒకరు గౌరవించుకుంటూ భారత్ ప్రపంచానికి ఆదర్శం కావాలని కోరుకుందాం. జై భారత్, జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.